హాయ్ యాస్, ఎప్పటికప్పుడు మీకు ఫ్రెగ్నెన్స్ ఆలస్యంలో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా పరిచయం చేస్తుంటాను కదండి. ఇప్పుడు మనం వచ్చేసి మనం చాలా డిఫరెంట్ వెరైటీస్లో చూడబోతున్నాము. దీంట్లో వచ్చేసి మనకు క్రీమ్ బేస్ మీద అంతా కూడా మనకు లెనిన్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం మనకు ఫాలింగ్ వేస్లో తీసుకున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చాం. క్రీమ్ అంటే కూడా మనకు గోల్డ్ క్రీమ్గా మనకు ఆల్టర్నేట్గా ఇచ్చాం శారీ అంతా కూడా. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బాక్స్ స్టైల్లో ఇచ్చామండి. బాక్స్ అంతా కూడా ఒకటి వచ్చేసి మనకు ఎంటీగా ఇచ్చేసి దాంట్లో వచ్చేసి మనకు పింక్ బేస్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ అనేది యాడ్ చేస్తాం, ఎల్లో కలర్. ఇట్లా మనకు బాక్స్లో కూడా మనకు 3-4 వెరైటీస్ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. 3 డిజైన్స్ లాగా మనం హైలైట్గా ఇచ్చాం కలర్స్ అంతా కూడా. దీంట్లో డిజైన్ అంతా కూడా మనకు ముగ్గు పర్పస్లోనే హైలైట్గా ఇచ్చాం. పైన వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ వచ్చి మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చాము. మనకి టెంపుల్ బార్డర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. కింద కూడా సేమ్ మనకు పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా అని చేస్తూ వచ్చామండి. శారీ అంతా మనకు ఫుల్ శారీ ఇలానే వచ్చేస్తుందండి. ఫుల్ శారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. పార్టీ వేసుకు వాటికి కూడా చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ పళ్ళు అనేది మనకు పళ్ళు పట్టు అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము టిష్యూలో అయినగా. ఎడ్సర్ మనకి ఎడ్జ్ పట్లు మాత్రం క్రీమ్ బేస్లోనే కంటిన్యూ వచ్చేసామండి. సేమ్ మనకు బ్లౌజ్ కూడా చాలా రిచ్గా తీసుకున్నాం అండి. బ్లౌజ్ అంతా కూడా మనకు గోల్డెన్లోనే చిన్న చిన్న బుటీస్ అనేది చాలా క్యూట్గా మనకు హైలైట్గా ఇచ్చామన్నమాట. పళ్ళ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా చాలా రిచ్ లుక్తో తీసుకున్నాము. ఇందులో కూడా మనకు డిజైన్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 1900కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనం చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. పార్టీ వేర్ లుక్లోనే మనం హైలైట్గా తీసుకున్నాం. మొత్తం అంతా కూడా ఫాలింగ్ బేస్లో వచ్చేస్తే ఇంట్లో కూడా మనకు బ్లూ విత్ కలర్ కాంబినేషన్ అనేది మనకు చాలా డిఫరెంట్ కలర్ తీసుకున్నాం. కింద అంతా కూడా మనకు నియాన్ షేడ్లో ఇచ్చేసాము. పైన అంతా మనకు నియాన్లోనే పీచ్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. దీంట్లో కూడా ఏంటంటే మనకు థ్రెడ్ బేస్లోనే మనకు కట్ వర్క్ స్టైల్లో షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా చాలా రిచ్గా తీసుకున్నాం. దానిపైన నుంచి అంతా కూడా మళ్ళీ మనకు రోజ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తాం. దానిపైన అంతా కూడా పిటాయ్ వర్క్ అనేది మనకు గోల్డ్ కలర్తో రన్ చేస్తూ వచ్చాం. సారీ అంతా కూడా మనకు ప్లైన్గా ఇచ్చేసి జస్ట్ మనకు 2 లైన్స్ మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. పళ్ళ పాట్లో మనకి హ్యాంగ్ అయ్యే పాట్లో ఇదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాం. కింద బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా పీచ్లోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం. నియాన్ పీచ్ అంతా కూడా హైలైట్గా ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. బ్లూ కలర్ తోటి మనకు కట్ వర్క్ అనేది బ్లాక్ బేస్ మీద అంతా కూడా మనకు థ్రెడ్ బూటీ అనేది చాలా హైలైట్గా ఇచ్చేసాము. దీని నుంచి అంతా కూడా బార్డర్ బ్లూ కలర్ తోటి ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ప్యాపింగ్ ఇచ్చాము. లైన్ అంతా కూడా మళ్ళీ మనకు పిటాయ్ వర్క్తోనే మనకు ఫాన్సీగా బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాము. శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. ఫుల్ శారీ ఇలానే కంటిన్యూలో ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్లోనే ఇచ్చామండి. దీనికి కూడా మనకు రౌ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసి హ్యాండ్స్ పర్పస్ కూడా మనకు బార్డర్ కింద ఏదైతే బార్డర్ యూజ్ చేస్తామో అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చాము. దీంట్లో కూడా మనకు డిజైన్స్ మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 2200కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకు జార్జెట్లోనే చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. క్రష్ బ్రేస్లో మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చాం అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 3 కలర్స్ అనే శారీలో యాడ్ చేస్తూ వచ్చాము. బార్డర్లో చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చాం. దాంట్లో అంతా కూడా మనకు చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం. బాదం స్టైల్లో మనకు స్టోన్ వర్క్ ఇచ్చాం. పైన అంతా కూడా ఆరెంజ్ కలర్ తోటి ప్యాపింగ్ ఇచ్చాము. అండ్ గోల్డ్ తోటి కూడా మనకు ప్యాపింగ్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం అనమాట. శారీ అంతా కూడా మనకు 3 షేడ్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చామండి. ఎల్లో కలర్, పీచ్ కలర్, ఆరెంజ్ కలర్ కలర్స్ కూడా మనకు కరెక్ట్ మనం మార్చేటట్టు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం అనమాట. ఏ కలర్కి ఒక కలర్కి మనం మార్చేటట్టు హైలైట్గా తీసుకున్నాము. దీంట్లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా రిచ్గా ఇచ్చాం. మనకు ఒక ఫ్లవర్ స్టైల్లో మనకు దీపం లాగా బుటీ అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నాం. మొత్తం అంతా కూడా కట్ వర్క్ తోటే మనం హైలైట్గా ఇచ్చాం అనమాట. బుటీ అంతా కూడా చాలా రిచ్గా తీసుకున్నాం. శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది రన్ చేస్తూ వస్తారు. పళ్ళ పాటు అన్న సేమ్ మనకు మొత్తం అంతా కూడా మనకు దీపం స్టైల్లో చాలా హైలైట్గా ఇచ్చామండి. కింద బార్డర్ కూడా చాలా రిచ్గా ఇచ్చాం. సేమ్ మన షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ రన్ చేసామో అదే బార్డర్ కూడా మనకు 2 సైడ్స్ మనకు అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. ఇది మనకు కొంచెం పార్టీ వేర్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ అంతా కూడా చిన్న చిన్న అకేషన్స్కి వాటికైనా హైలైట్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు ఒకే కలర్లో ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ఆరెంజ్ బేస్లో ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్లో శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. దీంట్లో కూడా మనకు డిజైన్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 1600కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకు గోల్డ్లోనే చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చామండి. మొత్తం అంతా కూడా బోర్డర్ మీద డిజైన్ అనేది చాలా హైలైట్గా వచ్చింది. పీచ్ కలర్ మీద మనకు డ్రింక్స్ పికాక్స్ అనేది చాలా హైలైట్గా మనం అంతా కూడా మనకు ఆంటిక్ స్టైల్లో మనకు చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చామన్నమాట. ఇటు నుంచి అంతా కూడా టెంపుల్ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు పోల్కో డోర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాము. మనకు డ్రింక్స్ పికాక్స్ నుంచి ఒక ఫ్లవర్ అనేది మనకు ఇంక్లూడ్ అవుతున్నట్టు హైలైట్గా ఇచ్చామన్నమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా ఇలా రన్ అవుతూ సార్లు అంతా కూడా మనకు ఎలిఫెంట్ అనేది చాలా దగ్గర దగ్గర మనం చాలా గ్రాండ్గా తీసుకున్నాం. మొత్తం అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ తోటి మనకు అంబాది ఎలిఫెంట్
డిఫరెంట్ స్టైల్లో మనకు చాలా రిచ్గా తీసుకున్నాము. కింద బోర్డర్ ప్యాన్ ఏదైతే చూసామో సేమ్ మనకు షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది మనకు రన్ చేస్తూ కింద మనకి ఎక్స్ట్రా కూడా ఒక బోర్డర్ అనేది మనకు హైలైట్గా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ఫోర్ పెటల్స్ స్టైల్లో మనకు బోర్డర్ మీద అంతా కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఇచ్చాము. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ రన్ చేస్తూ దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు ఫ్యాన్సీ ఇంకో బోర్డర్ అనేది కూడా ఎక్స్ట్రా మనకు ఫిల్అప్ ఇచ్చాము అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు టెంపుల్ తోటే చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చాము. ఇటు సైడ్ మనకు టెంపుల్ అనేది యాడ్ చేస్తూ చాలా రిచ్గా తీసుకున్నాము. సారీ అంతా కూడా ఇలానే హెవీగా వచ్చేస్తుందండి. ఇది ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి చిన్న చిన్న బర్త్డేస్కి, కిట్టీ పార్టీస్కి వాటికి కూడా చాలా హైలైట్గా ఉంటుంది. పళ్ళో పాటు అంతా కూడా మనకు పీచ్ కలర్ తోటే మొత్తం ఫిల్అప్ అంతా కూడా టిష్యూతో యాడ్ చేస్తొచ్చాము. ఇటు సైడ్ మళ్ళీ మనకు కాపర్ ఆంటిక్ తోటే మనకు చిన్న లైన్స్ లాగా కంటిన్యూ చేస్తొచ్చాము. బ్లౌజ్ కూడా మనకు పీచ్ కలర్లోనే హైలైట్గా ఇచ్చామండి. మొత్తం అంతా కూడా హ్యాండ్ పర్పస్కి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చాము. ఇది వచ్చేసి స్మాల్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు బ్రాడ్గా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్కి అలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా బేస్ కలర్ ఇదే వస్తుందండి. కలర్స్ బోర్డర్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2300కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫాలోయింగ్లోనే చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా బ్లాక్ బేస్ మీద మనకు బ్లూ కలర్ బార్డర్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చాము. పైన అంతా మనకు సాటిన్ బోర్డర్ అనేది యూజ్ చేస్తూ వచ్చామండి. పై బోర్డర్ అంతా కూడా మనకు షోల్డర్ పాట్ బోర్డర్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చాము. దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు గోల్డ్ అనేది లైట్ మనకు లైన్లా కంటిన్యూ చేస్తూ వచ్చాము. సారీ అంతా కూడా బ్లూ కలర్ బ్లాక్ కలర్ తోటి మనకు నావే బ్లూ విత్